అధ్యక్ష, మొదటగా ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి గెలిపించిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష. అలాగే మా పత్తికొండ నియోజకవర్గం ప్రజలందరికీ, భారీగా గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా పత్తికొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే చాలా వెనుకబడిన ప్రాంతం. మైక్ నోచుకోలేని ప్రాంతం అధ్యక్ష. అలాగే మా ప్రాంతానికి ఏ విధమైన నీటి వనరులు లేని ప్రాంతం, పూర్తిగా మెట్ట ప్రాంతం అధ్యక్ష. కేవలం వర్షాధారం మీదే ఆధారపడే ప్రాంతం అధ్యక్ష. ఏ విధమైన నదులు కానీ ప్రాజెక్టులు కానీ లేని ప్రాంతం అధ్యక్ష. అలాగే ఇక్కడ ఉన్న ఏకైక జనవనరు అంటే అక్కడ అప్పటి మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చెల్లె వలనే అధ్యక్ష. ఏర్పడిన హంద్ర నిల్వ కాలువ మాత్రమే అధ్యక్ష. కాబట్టి మా నియోజకవర్గం ద్వారా మా హంద్రీనివ కాలువ మా నియోజకవర్గం ద్వారా అధ్యక్ష జీడిపల్లి వరకు పోతుంది అధ్యక్ష. హంద్రీనివ కాలువ మా చెరువులకు నీళ్లు లేవు అధ్యక్ష. ఇక్కడ ఉన్న చిన్న చిన్న చెరువులకు నీటితో నింపే కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ పనులు కూడా చాలా నత్తనడకన నడుస్తున్నాయి అధ్యక్ష. ఈ చెరువులు నింపే కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేస్తే అధ్యక్ష నియోజకవర్గంలోని త్రాగు సాగునీరు సమస్య కొంతవరకు తీరుతుంది అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి కొంతవరకు మా నియోజకవర్గంలో వలసలు కొంతవరకు నివారించవచ్చు అధ్యక్ష. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక నిధులు అవసరమని అధ్యక్ష నేను తెలియజేస్తున్నాను. అవకాశం ఉంటే మా నియోజకవర్గాన్ని సీఎం గారు దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి వీలుంటే పరిశీలించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.